మైసూర్ బజ్జీ ఓ పెసరట్ ఉప్మా ఓ ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరీ సార్ ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి మూడు తప్ప ఒక రవ దోశ రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ అన్ని చెప్పండి క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి ఆయన మొహటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు సిగ్గుండే కదా కూల్ రాకి అది కాదు నాగా వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తింటానికి వచ్చారా ఓకే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినే అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు మీరు వచ్చింది ఎవరితోటి నా రాకీ తోటి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాకి నువ్వు ఉండబట్టి రిస్క్ ఇంత ఈజీగా చేయగలిగింది కదా సార్ మీరు సీరియస్ అవునంటే ఓ డౌట్ అడుగుతాను మళ్ళీ డౌట్ కూర్చో ఏంటమ్మా నీ డౌట్ ఏంటి దుబ్బలమ్మ ఏం చేయాలి సార్ ఇసక అమ్ముకోవాలి ఇసక ఇసక అమ్ముకోవాలి అసలు కడుపు అన్నదిలేవా అనుమానం తింటావా రాకి ఎవరికైనా అమ్మ ఉండడం సహజమే ఇదిగో దుబ్బ వెళ్ళగానే మీ అందరికి తల మూడు మూడు బాయిలు ఇస్తారు పెట్రోల్ బావులయ్యా తోడు కూడా అమ్ముకోవడమే అమౌంట్ మ్యాటర్ అది ఎంత అండి ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశాం కదా ఆయన అడుగుతాండి చూసారా డబ్బులు తేండి అంతేనా నాయనయ్య గారు ఆగండి ఆగమంటావేట్రా భగవాన్ అచ్చగారితో సాధు పుచ్చగారేగా కోపడుగండి రామకృష్ణ గారు ఇది మీ ఫ్రెండ్ కదా మీ చేతుల మీద గెప్పిందామని నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది రామకృష్ణ నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా చచ్చా సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా నాగలింగ్ గారు మీరు కూడా మాతో ఆఫీస్ కి రండి ఆఫీస్ కంటే రామకృష్ణ అర్థమైంది ఒరే ఆయన ఆఫీస్ కి రావడం ముఖ్యమా మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా దుబాయ్ అవును మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా ఏదో కొద్దిగా ఉన్నాయండి చెప్పలేదు రామకృష్ణ కేసు అవుతుంది బొక్కలు వేస్తారు కదా సారీ కరెక్ట్ మర్చిపోయాను ఇచ్చేయండిరా ఇచ్చేయండి ఇచ్చేయండి ఆ బ్యాగ్ లో కూడా తీసి ఇచ్చారా ఇప్పుడు రూపాయి రూపాయలు వేస్తున్నారు తర్వాత డాలర్ దొబ్బేస్తారు ఓకే అమ్మా ఆల్ ద బెస్ట్ ఆకాశంలో విమానం చూసి సంకలు గుద్దుకునేవాళ్ళం ఇప్పుడు ఎక్కేస్తున్నాం దీని అంతటికి కారణం మీరే సార్ నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు అది కాదండి ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేస్తాం అనిపిస్తున్నా వదిలేటువంటి వాడు ఎవరైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకు లాగా వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి అతను ఎవడు అనుకుంటున్నారా ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రాజ్ ట్రావెల్స్ ఇదే ఫ్లైట్ రైట్ టైమేగా అందరికి సీట్లు ఉండాలి నిలబడి వెళ్ళటం కష్టం ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా ఎందుకు మా బర్త్ నెంబర్ అంతా అసలు ఎవరు మీరంతా గిరి సూరిబాబు శ్రీనివాసరావు రామకృష్ణ బుజ్జి రామానా ఏవి మా దుబాయ్ టికెట్లు అడగగానే చేయడానికి వాతిసి టికెట్లు కాదు దానికి చాలా ప్రాసెస్ ఉంది అవన్నీ క్యాంటీన్ లో అయిపోయినాయి అండి క్యాంటీన్ లోనా అవును తలకి 75,000 ఇచ్చాం ఎవరికి ఇచ్చారు నాగలింగానికి ఇచ్చాం నాగలింగం ఎస్ సార్ ఇతనే నాగలింగం వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా అవును ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి అది మాకేం తెలుసు అండి అలా అంటారు ఏంటండి మన డబ్బులు ఇచ్చేస్తాం ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి అవన్నీ మాకు అనవసరమయ్యా మా టికెట్ మాకు ఇచ్చేయండి ఏంటండి మీరు మాట్లాడేది అరే అలా మాట్లాడారండి రావాలి డ్యూటీ వాళ్ళు చేశారు దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే